రావణుణ్ణి నాకు అభయమిమ్మని యాచించాడు. అప్పుడు దశగ్రీవుడు కోపం తగ్గించుకుని వాడిని ఎత్తివే చెయ్యట్టేమో, నీకేం పర్వాలా, నా కోపమంతా శత్రువుల మీద, ఇప్పుడు నువ్వు అసలు ఏం జరిగిందో చెప్పు అనగా, కోసల దేశానికి ప్రభువు దశరథుడు, అతని కుమారుడు రాముడు అని అసలు విషయం చెప్పాడు ఇప్పుడు అకంపనుడు. నేను జనస్థానంలో కరదూషణాదులతో కలిసి జీవిస్తున్నాను, ఏదన్నా రహస్య వార్త ఉంటే నీకు చెబుతూ ఉంటాను కదా. అటువంటి నేను ఒక గొప్ప భయంకర దృశ్యం చూశాను. రామచంద్రుడు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన దశరథపుత్రుడు మహావీరుడు, అతని తమ్ముడు లక్ష్మణుడు. ఆ ఇద్దరు సీత అని పేరు కలిగిన ఒక స్త్రీతో అక్కడికి వచ్చారు. వాళ్ళు జనస్థానంలో మరి వాళ్లతో యుద్ధం చేసి మొత్తం అందరినీ చంపి పారవేశారు. అనగా రావణుడు ఆగాగు అని వాడిని ఆపేశాడు. మాట్లాడుతూ ఉన్నవాడిని మధ్యలో ఆపి ఒక్క క్షణం ఆగన్నట్ట. ఈ అకంపనుడు తెల్లబోయి ఎందుకు ఆపేవన్నాడు, నాకు ఒక అనుమానం, అందుకే అనుమానం నివృత్తి చేసుకోవడానికి నిన్ను ఆగమన్నాను. నువ్వు ఇందాక ఏమన్నావు, రాముడు అన్నవాడు ఒక్క తమ్ముడితో వచ్చాడన్నావు, స్త్రీని పక్కన పెట్టు పక్కన, ఆ రాముడు తమ్ముడు ఒక్కడేనా ఇంకెవరితో అయినా వచ్చాడా, ఎందుకంటే జనస్థానంలో ఉన్న మన వాళ్ళు 14,000 మంది కలిస్తే 14 లోకాలు జయిస్తారు, అటువంటి వాళ్ళని ఒంటరిగా చంపడం అసంభవం, కాబట్టి సర్వ అమరైహి సహా దేవతలతో కలిసి వచ్చి ఉంటాడు అవునా అనగా, గొప్ప అడుగులేను అని అడిగిన వాడికి, అమరులు అక్కర్లేదు ఇంకోడు అక్కర్లేదు రాడు ఆయన అని చెప్పకుండానే చెప్పడం టెక్నిక్గా చెప్పాడు. ఆ శ్రీరాముడు మహాతేజస్వి, ధనుర్ధారులలో శ్రేష్ఠుడు, అస్త్రశస్త్రాలు కలిగిన వాడు. అతనికి విష్ణు పరాక్రమం ఉన్నది, ఆయన పరాక్రమంలో విష్ణువుతో సమానుడు, ఇంద్రుడిలాగా యుద్ధం చేస్తాడు. అతని తమ్ముడు ఒకడున్నాడు పక్కన లక్ష్మణుడు, అదే బలం అదే రూపం, కాకపోతే రాముడు నీలంగా ఉంటే ఈయన బంగారపు రంగులో ఉంటాడు. ఆ ఇద్దరు అక్కడున్నారు. మళ్ళీ ఇంకోటి చెప్పమంటావా రావణ, ఇద్దరూ ఉన్నప్పటికీ అక్కడ లక్ష్మణుడు అనుకోడు అసలు యుద్ధమే చేయలేదు. అన్నగారంత బలవంతుడు అయ్యుండి కూడా ఒక్క అన్నగారు రాముడే ఇంతమందితో ఘోర యుద్ధం చేశాడు. అసలు ఎప్పుడు బాణం తీశాడో, ఎప్పుడు ధనుస్సుకి ఎక్కు పెట్టాడో, ఎప్పుడు విడిచిపెట్టాడో కూడా తెలియలేదు, అంత బీభత్సం సృష్టించాడు. అతని బాణములు వచ్చి గుచ్చుకొని చచ్చిపోతూ ఉంటే రాముడు బాణం వేశాడని తెలిసిందిట, అంతవరకు అసలు బాణం వేస్తున్నాడో లేదో కూడా తెలియలేదు, అంత వేగంగా యుద్ధం చేశాడు. సుస్పష్టంగా వాడు చెప్పిన మాట అన్నమాట, అతనికి ఏ దేవతల సహాయం అక్కర్లా. అతడు తలుచుకుంటే చెలియని కట్ట కూడా తెగిపోతుంది, సముద్రాలు ఇంకిపోతాయి. అతనికి మహాపరాక్రమం ఉన్నది అనగానే వెంటనే రావణాసురుడు, ఓహో అలాగా, అయితే ఇప్పుడే వాడు ఎక్కడున్నాడో దారి చూపించు, నువ్వు ముందు చూపిస్తూ ఉంటే దారిని వెంటనే వస్తాను, వచ్చి వాడిని చంపేస్తానన్నాడు. జనస్థానం గమిష్యామి, జనస్థానానికి వెడతాను, హంతుం రామం సలక్ష్మణం, రాముణ్ణి లక్ష్మణుడితో కూడా చంపేస్తాను అనగానే అకంపనుడు మళ్ళీ వణికిపోయి, మహాప్రభు నీ పరాక్రమం గొప్పది కాదని అన్నాను, కానీ కొంచెం నేను చెప్పేది విను, నేను కళ్ళారా చూసి వచ్చాను, నువ్వు ఊరికే పై పై మాటలు విని యుద్ధానికి వెడుతున్నావు. ఆ రాముడితో యుద్ధం చేయడం అంటే ఆత్మహత్య చేసుకోవడంతో సమానం. అతని బాణములకు నదులు తెగిపోతాయి కట్టలు, సముద్రాలు ఇంకిపోతాయి, పిడుగులతో కూడిన ఆకాశం పగలగొట్టగలడు ఆయన, ప్రపంచమంతా ముద్దముద్ద చేస్తాడు. ఓరి దేవుడు, అతని బాణములంటే నాకు దడ పుట్టుకొచ్చింది, ఒక బాణం నా భుజాన్ని రాసుకుని పెడితేనే ఇప్పటి కూడా నా గుండెలోంచి భీతి పోవడంలా, అసలు బాణం తగిలితే ఏమైపోతాడో ఆలోచించు, మన వాడు కుప్పలు కుప్పలు కింద పడిపోయారు. అతనితో యుద్ధం చేసి బతికిన వాడు ఒక్కడు లేడు, 14,000 మంది మన వాళ్ళని వీరస్వర్గానికి పంపేశాడు. రాముడితో యుద్ధం చేయటం అంటే 5 తలలు కలిగిన పాముని ముట్టుకుని ఆడుకోవడం తేలిక దానికి, రాముడితో యుద్ధం కంటే 5 తలలు కలిగిన పాముతో ఆడుకోవడమే తేలిక. దేవాసురులు కూడా రాముణ్ణి చంపలేరు. నతం వధ్యమహం మన్యే సర్వైహి దేవాసురైరపి, నేను మనస్సులో ఉన్నమాట ఉన్నదొన్నట్టు చెబుతున్నాను, సకల దేవతలు అసురులు అందరూ కలిసి కూడా రాముణ్ణి ఏమీ చేయలేరు, ఎవ్వరూ అతన్ని చంపలేరు. అయినా అతన్ని చంపే ఉపాయం నా దగ్గర ఉంది, అది చెబుతాను విను. ఉపాయంతో చంపాలి తప్ప
ఒక వ్యక్తి మీదకి దండయాత్రకి వెళ్ళి అపాయం తెచ్చుకోకూడదు అనగానే ఏమిటా ఉపాయం అన్నాడు రావణాసురుడు. అతని దగ్గర ఒక స్త్రీ ఉంది, అతని భార్య, ఆమె పేరు సీత. ఆమె సౌందర్యం ఇంతింతని వర్ణించలేం. భార్య తస్యోత్తమ లోకే సీత నామ సుమధ్యమ శ్యామా సమవిభక్తాంగీ స్త్రీరత్నం రత్నభూషిత. రాముడి భార్య పేరు సీత, సన్నని నడుము కలిగింది, పెద్ద పొట్ట ఉండదు ఆవిడికి. ఆవిడ శ్యామ అంటే మంచి యవ్వనంలో ఉందని అర్థం. ఇది కూడా చెప్పాలి ఇక్కడ, ఒక ఆయన ఈ మధ్యన శ్యామ అంటే నల్లగా ఉందని అర్థం చెప్పాడు, శ్యామల వర్ణం అనుకున్నాడు పంపించాడు. శ్యామ యౌవన మధ్యస్థ, శ్యామ అంటే నవయౌవనంలో ఉన్నది అని అర్థం అంట. మంచి యౌవనంలో అడుగు పెట్టిన స్త్రీని శ్యామ అంటారు. శ్యామే సురామే రమే అంటే ఇక్కడ శ్యామ అంటే అక్కడ ఏదో ఆకుపచ్చ రంగులో ఉందని కాస్తమ, యౌవనంలో ఉంది అని అర్థం అనమాట. అది తెలియకపోతే సంస్కృత భాషతో బాగా టచ్ లేకపోతే ఇలా పిచ్చి పిచ్చి రాతలు రాస్తారన్నమాట. తర్వాత అవయవములు ఎలా ఉండాలో అలా ఉన్నది. ఎంతెందుకు, ఇంకా స్త్రీలలో అటువంటి స్త్రీ లేదు, ఆవిడ స్త్రీరత్నం, సర్వాలంకార భూషిత ఆవిడ. నైవ దేవి నగంధర్వి నప్సరా నాపి దానవి. ఈ చరాచర జగత్తులో నేను ఎంతోమంది స్త్రీలను చూశాను, గంధర్వ స్త్రీలను, అప్సరసలను చూచాను, దానవ స్త్రీలను చూచాను, మానవ స్త్రీలను చూచాను, కానీ వారెవ్వరూ కూడా సీతాదేవి యొక్క కాలి గోటికి సారిపోరు. అంత సుందరి ఆమె. ఆమె అంటే రాముడికి ప్రాణం. ఆమె లేకపోతే రాముడు బతకలేడు. కాబట్టి నువ్వేం చేస్తావు, రాముడిని చంపడానికి రాముడి మీద బాణం వేయకూడదు, ఆవిడ ఎత్తుకుపో. తస్యాపహర భార్యాత్వం, ఆ అడవిలో నుంచి ఆమెను రహస్యముగా అపహరించి పట్టుకొని పో. నీవు ఆమెను అపహరించిన తక్షణమే రామోహాస్యతి జీవితం సీతయా రహిత కామి. సీత లేకపోతే రాముడు కామంతో గజగజలాడి సీత 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 అంటాడు. ఇక తర్వాత సీత అండు చచ్చిపోతాడు. వీడు టెక్నిక్ ఇదన్నమాట, వీడి సలహా ఇది. వీడికి కూడా రాముడు సీత ఎంత అన్యోన్యంగా ఉంటారో తెలుసు. అందువల్ల సీత లేకపోతే రాముడు సీత సీత అని మరణిస్తాడు అనుకున్నాడు. కానీ రాముడు వచ్చి వీడినే మరణం పాలు చేస్తాడని వాడు ఊహించలేదు. ఇలా పలగగానే రావణుడు ఆశ్చర్యపోయి అబ్బా ఇది బాగుంది అన్నాడు వాడు. ఎందుకంటే వాడికి స్త్రీ లోలత్వం కనుక. అందువల్ల సరైన సలహా ఇచ్చాడు అనుకున్నాడు. ఆ కంపన ఏదో అనుకున్నావు రోజు, నువ్వు బుద్ధికి బృహస్పతిలో ఉన్నావు, శుక్రాచార్యుడిలో ఉన్నావు, వాళ్ళకంటే కొంత వక్రాచార్యుడిలో ఉన్నావు అని పొగిడి వాడిని పంపేశాడు. ఇది బాగున్నది. రాముడి భార్య సీత సుందరి, సుందరీమణి నాకు ఎలాగో కావాలి. పైగా రాముడికి సీత దూరమైతే రాముడు తనంత తానే మరణిస్తాడు అనుకుని వెంటనే రేపే ఆమెను ఇక్కడికి తీసుకొస్తానని చెప్పి ఆ కంప నుండి పంపించి ఏం చేశాడు ఆయన, ఒక రథం సిద్ధం చేయించుకున్నాడు. కరయుక్తేన, ఇక్కడే మళ్ళీ చెప్పాడు కరయుక్తేన అంటే గాడిదలు పుంచిన రథం అని మాత్రం అర్థం చెప్పకూడదు కాబట్టి మళ్ళీ నొక్కి చెబుతున్నాను. కరాహ విశిష్ట అశ్వాహ, కరములు అంటే ఒక విశిష్టమైన అశ్వములు. ఇందాకే చెప్పాగా మీకు, రెండు రకాలైనటువంటి గుర్రములను కలిపి హైబ్రిడ్గా తయారు చేస్తే అదనమాట కర అంటే. అవి ఎలా ఉంటాయి, అశ్వశ్రుభ్య సముత్పన్నా తస్మాదశ్యతరా ఖరా ఖర రోక్షస్త్వరాస్తీక్ష్ణా ఖరశీలా ఖరాంఘ్రయ. రెండు రకాల అశ్వములకు పుట్టినవి, వాటి కంఠస్వరం భయంకరంగా ఉంటుంది. మామూలు గుర్రాల్లో కాకుండా ఎక్కువ గట్టిగా సకిలిస్తాయి, తీవ్రంగా భయంకరంగా ఉంటుంది గొంతు. అది కాకుండా మహావేగంగా పెడతాయి, గిట్టలు కూడా వాడిగా ఉంటాయి, గిట్టలతో కూడా శత్రువులు కొట్టి చంపగలవు. అటువంటి గుర్రములను కరములు అంటారు. అటువంటి కరములు పూంచినటువంటి దివ్యరథాన్ని సారథి పట్టుకొచ్చాడు. ఆ రథం ఎక్కి ఆకాశ మార్గంలో ప్రయాణమయ్యాడు. సరాసరి మారీచుడి దగ్గరికి వెళ్ళాడు, మారీచి ఆశ్రమానికి వెళ్ళాడు. దండకారణ్యంలో మారీచుడు ఆశ్రమం కట్టుకుని ఉన్నాడండి. అక్కడికి వెళ్ళగానే మారీచుడు చూచి తెల్లబోయాడు. మారీచుడు సన్యాసం పుచ్చుకున్నాడు. అంటే సన్యాసం కొన్ని రకాలుగా ఉపయోగపడుతుందిగా, అందుకని కాషాయం కట్టి జటాజోటాలు ధరించి కూర్చుని ఉన్నట్ట. అక్కడికి వెళ్ళాడు తెల్లబోయిన మారీచుడు. హఠాత్తుగా మా ప్రభు రాక్షసరాజు వచ్చాడు ఏమిటనుకుని
ఆయనకు వెంటనే మంచి భక్ష్య భోజ్య తోష్య లేఖ్య పానీయాదులతో విందు భోజనం పెట్టాడు, అద్భుతమైన భోజనం పెట్టాడు. రావణాసుడికి భోజనం పెట్టాలంటే మళ్ళీ మీ అందరి భోజనం కంటే ఎక్కువ భోజనం, దిల్సుఖ్నగరందరికీ పెట్టే భోజనం రావణాసుడికి ఒక్క పంటి కిందకు వస్తుంది. అంత భోజనం వాడు చేశాక అర్ఘ్యం పాద్యం అన్నీ ఇచ్చి, మహాత్మా రాక్షసేశ్వర వచ్చిన కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. అందరూ కుశలంగా ఉన్నారా లంకానగరంలో, రమ్మంటే రారు కదా మీ బోటి వాళ్ళు, ఏదో కారణం లేకుండా రారు, అర్థోపహితంతో వచ్చి ఉంటావు, ఏదో గొప్ప పని మీదే వచ్చి ఉంటావు. చిన్న చితకా పని అయితే నన్నే నీ దగ్గరికి పిలిచేవాడివి, లేదా ఎవడైనా దూతలు పంపేవాడివి, కానీ నీ అంతట నువ్వే వచ్చావంటే చాలా ఆశ్చర్యం. పైగా ఒంటరిగా వచ్చావు, కారణం ఏమిటనగానే నాయన నాయన అండంలో ఒక గారం ఉంది, మారీచుడు అంటే వాడికి అభిమానం, అందుకనే తాత అని సంబోధించాడు. తండ్రి, ఈ దండకారణ్యం నాకు చాలా ఇష్టమైన వనం, ఇక్కడ నాకు ప్రతినిధి కరుడు, అటువంటి ఖరాసురుణ్ణి అసహాయ సూరుడైన రాముడు అనేవాడెవడో చంపేశాడట, అతనితో పాటు మన వాళ్ళు మొత్తం పోయారట, అందుకని నాకు కోపం వచ్చింది, ఆ రాముడి భార్యని సీతని అపహరించడానికి ఇక్కడికి వచ్చాను, ఈ విషయంలో నీ సాయం నాకు కావాలి. నువ్వు సాయం చేసావంటే రామపత్నిని పట్టుకుపోతానగానే ఉలిక్కి పడిపోయాడు మారీచుడు, హడిలిపోయి రెండు చేతులు జోడించి, మహాప్రభో నీకు సీత గురించి చెప్పిన దుర్మార్గుడు ఎవడు, నీ మీద కక్షగట్టి నిన్ను చంపడం మీద నిన్ను చంపడానికి చెప్పుంటాడు, నీ మీద కుట్ర పన్నాడు ఎవడో నీకు తెలియటం లేదు, నీ కొంపకోల్చబోతున్నాడు, నీ పుచ్చలు ఎగిరిపోయేలా చేస్తున్నాడు వాడెవడో. అసలు ఈ సీత గురించి నీకెవరు చెప్పారు రా నాయన, నేనన్నా ఇందులో ఏమన్నాడు తెలుసా, ఆఖ్యాతాకేన సీతాస మిత్రరూపేణ శత్రున, మిత్రుడి రూపంలో ఉన్న ఏ శత్రువు నీకు విషయం చెప్పాడు అంటే, నీకు విషయం చెప్పినవాడు నీ మిత్రువు కాదు, నీ శత్రువు, నీ పతనం కోరుకుంటున్నాడు వాడు. ఏమండో మన పడగొట్టాలంటే ఇలాంటివే చెప్పాలంటే, ఒక గవర్నమెంట్ని పడగొట్టాలనుకోండి వాడి పక్కన ఒక పిచ్చి మినిస్టర్ నోడు పెడతాడు, వాడి పిచ్చి ఒకడు ఒకరుతాడు అనమాట. అందుకే ఈయన ఏమన్నాడు, నీకు వాడు మిత్రువు కాదు శత్రుడు, బాబు నీకు పుణ్యం ఉంటుంది, వాస్తవంగా నిన్ను చంపడానికి ఎవడో కుట్ర పని చెబుతున్న మాటలు నువ్వు పట్టించుకోకు, నీకు కీడు తలపెట్టిన దుర్మార్గుడు వాడెవడం, సమస్త రాక్షసుల్ని ఈ లంకానగరాన్ని నాశనం చేయడానికి నీకు వార్త చెప్పాడు, ఇదిగో భయంకరమైన పాతాళ లోకంలో ఉన్న సర్పములన్నీ లంకానగరానికి వచ్చినా నీ లంకానగరానికి ప్రమాదం లేదు, కానీ రాముడి తోలికెడితే లంక మొత్తం నాశనం అయిపోతుంది, నువ్వెంతవరకు శంకరుడి భక్తుడివి కానీ రాముడు వచ్చాడంటే కుర్ర కుంకలా చచ్చిపోతావాడి చేతిలో లంకతో పాటుగా. నా మాట విను, రాముడు మహాత్ముడు, పవిత్రుడు, వీరుడు, ఆయన చేతులు గొప్పవి, చేతలు గొప్పవి, పరాక్రమం గొప్పది, విశుద్ధ వంశంలో పుట్టినవాడు, సింహం వంటి వాడు, ఒంటరిగా ప్రపంచం మొత్తం దగ్ధం చేయగలడు, ఆయనకి అసలు బాణములు అక్కర్లేదు, ఆయన చేతులే చాలు, ఆయన అసలు చంపడానికి చూపులు చాలు, ఆయన ధర్మమే ఆయన్ని రక్షిస్తుంది, నిద్రపోతున్న సింహం దగ్గరికి వెళ్ళి జూలు పట్టి పేకడం ఎంత ప్రమాదమో, అనవసరంగా సీతతోలికి వెళ్ళి రాముని కెలకడం అంత ప్రమాదం, నిద్రపోతున్న సింహం అంటేవాడు ఆయన. బాబు నీకు పుణ్యం ఉంటుంది, ఇంకొక మాట చెబుతున్నాను, భయంకరమైన పాతాళ బలానికి వెళ్ళడం ఎంత కష్టమో రాముడు అనేవాడు జోలికి వెళ్ళడం అంత కష్టం, ఇక ఏమీ ఆలస్యం చేయకుండా వచ్చిన వాడు వచ్చినట్టే నీ రథం ఎక్కి వెళ్ళిపో, బ్యాక్ చేసుకుని వెళ్ళిపో ఇక్కడి నుంచి. ప్రసీద లంకేశ్వర రాక్షసేంద్ర లంకాం ప్రసన్నో భవ సాధు గచ్చ త్వం స్వేషు దారేషు రమస్య నిత్యం రామసభాయో రమతాం వరేషు. లంకాధిపతి ప్రసన్నుడవుక నన్ను అనుగ్రహించు, శాంతించు, వచ్చినవాడు వచ్చినట్టు వెనక్కెళ్ళి నీ పెళ్ళాలతో నీ భార్యలతో సుఖించు, ఇలా చెప్పాడు. స్వం దారేషు రమస్య, నీ భార్యలతో సుఖంగా బతుకు. రాముడు తన భార్యతో తాను సుఖంగా ఉంటాడు, ఏ అనగానే బాగా చెప్పావోయ్ అని మారు మాట్లాడకుండా మళ్ళీ రథవెక్కి వెనక్కి వెళ్ళిపోయాడు. అక్కడికి మొదటిసారి కథ సుఖాంతం అయ్యింది. వాడు తీరా హాయిగా లంకానగరానికి వెళ్ళి సభ తీర్చి సింహాసనం మీద కూర్చుని ఉండగా, మహా అగ్నిజ్వాలలాగా అద్భుతంగా అక్కడ ఉండగా పరుగు పరుగు పరుగున అన్నయ్యో అన్నయ్యో అని వచ్చేసింది. ఇప్పుడు సమర్పణ రావలసిన ఆవిడ వచ్చింది, ఆవిడకి ముక్కు చెవులు ఊడిపోయి ఉన్నాయి, అప్పటికి ముక్కు నుంచి రక్తం కారడంలా చారికలు గట్టి ఎండాయి, చెవులు డప్పలు కూడా ఎండాయి కొంచెం. ఇప్పుడు ఆవిడ ఎలా ఉందో తెలుసా, జిగురు చెట్టుకి ఎండిపోయి అట్టగడితే ఎలా ఉందో అలా ఉంది. మీరు చెప్పుడు చూసారా, తుమ్మ చెట్లు చూసే ఉంటారు,
తుమ్మ చెట్టుని ఇలా కొయ్యండి, జిగురు వస్తుంది. కొంతసేపటికి ఆ జిగురు ఏమవుతుంది, గడ్డగట్టేస్తుంది. గడ్డగట్టాక ఇంకా జిగురు రాదు. ఆ గడ్డగట్టిన జిగురుతో కూడిన చెట్టులో ఉంది ఈవిడ. అంటే రక్తం అంతా కూడా గడ్డగట్టి ఎండిపోయింది, ఇక గాయాలు తగ్గిపోయాయి అనమాట. అప్పుడే రాక్షసులకి రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది, అందువల్ల వాళ్ళకి ముక్కు చెవులు కోసిన వెంటనే వాళ్ళకి ముందే ఎక్కర్లేకుండా ఎండిపోయింది అనమాట. వాళ్ళు కనుక వస్తే ఈ కరోనా లెక్క ఏంటండి, అసలు సోర్పణక్క కనుక దొరికితే దాన్ని ఆ చైనా మీద గంటేసేవాడి నేను. కరదూషణాదుల్ని పాకిస్తాన్ మీదకి, చైనా మీదకి సోర్పణకని పంపేస్తే వాళ్ళు వాళ్ళు కొడుకు తెస్తారు, మనం సుఖంగా ఉండొచ్చు, మన పురాణం చెప్పుకోవచ్చు. అది అలా ఎండిపోయిన ముక్కులతో వచ్చి కూర్చుంది. మంచి సువర్ణ సింహాసనం మీద రావణాసురుడు కూర్చునుండగా చూచింది, ఇక్కడ నుంచి వర్ణించేశారండి రావణాసురుడిని. అప్పుడు శూర్పణఖ వచ్చే సమయానికి రావణాసురుడు ఎలా ఉన్నాడు, పెద్ద బంగారు సింహాసనం మీద కూర్చున్నాడు, అగ్ని వంటి తేజస్సుతో వెలిగిపోతున్నాడు, దేవతల్ని గంధర్వుల్ని జయించాడు, ఋషుల్ని పట్టి పీడించాడు, యుద్ధరంగంలో ఎప్పుడూ అపజయము ఎరగనివాడు, దేవతలతో యుద్ధం జరిగినప్పుడు ఇంద్రుడు వజ్రంతో దెబ్బ కొడితే ఆ వజ్రం దెబ్బలు వాడి శరీరం మీద ఇంకా గుర్తులున్నాయట, వజ్రంతో పట్మలు కొట్టాడు, ఆ దెబ్బ తగిలింది శరీరానికి. ఇప్పుడు ఆ దెబ్బ మాయమైపోయింది కానీ మచ్చుండిపోయింది, వజ్రం యొక్క దెబ్బ మచ్చుంది. ఇంకో పక్కన ఐరావతంతో యుద్ధానికి అడితే ఐరావతం దంతాలతో పొడిచిందిట, ఆ పొడిచినప్పుడు దంతపు గుర్తులు మచ్చలు మిగిలిపోయాయి, గాయము మానిన మచ్చలు మిగిలిపోయాయి. 20 చేతులతో 10 తలలతో భయంకరాకారుడై ఉన్నాడు. వాడికి పక్కన ముచ్చట కొలిగిన గొడుగులు పట్టుకుని ఉన్నారు, కొంతమంది గొడుగులు పట్టి వాడిని పూజిస్తున్నారు. మహారాజులకి అదొక గౌరవం, అందుకని ఛత్రం పడతారు. చామరములు వీస్తున్నారు సుందరీమణులు, వైడూర్యములతో రత్నములతో ఖచ్చితమైన ఆభరణాలు ధరించాడు. ఇక కిరీటమే ఉంది అదో సూర్యమండలంలాగా. వాడి బాహువులు నునుపుదేలి గుండ్రంగా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఒక్కొక్క చెయ్యి ఒక్కొక్క సర్పంలా ఉన్నది. కొన్ని చేతులు బుసలు కొడుతున్న ఆదిశేషుల్లో ఉన్నాయి, కొన్ని చేతులు ఐరావతం తొండాల్లో ఉన్నాయి. ఇంకా వాడు ఒకప్పుడు విష్ణువుతో యుద్ధం చేశాడు, అప్పుడు విష్ణువు తన చక్రం విసిరాడు వాడి మీదకి, కానీ చక్రం కూడా వాడిని ఏం చేయలేకపోయింది. ఆ చక్రం దెబ్బలు మాత్రం తగిలాయట. విష్ణు చక్ర నిపాత ఇచ్చ, అంటే ఆ విష్ణువు చక్రం దెబ్బలు తగిలి గాయమైన చోట అచ్చం చక్రంతో గాయమైనట్టుగా మచ్చలు కనబడుతున్నాయి. విష్ణు రూపంలో విష్ణువు చంపలేదు, రాముడి రూపంలో చంపాల్సి వచ్చింది. వాడికి వరం అటువంటిది కనుక. మరో పక్కన 100 కొలది ఆయుధములతో వాడిని పొడిచారు, ఆ పోట్లన్నీ ఒంటి మీద ఉన్నాయి. అంటే ఒళ్ళంతా దిక్కుమలాడికి ఓ చోట వజ్రాయుధం దెబ్బ, ఓ చోట చక్రం దెబ్బ, ఓ చోట ఏనుగు యొక్క దంతం దెబ్బ, ఇంకో చోట ఇంకో దెబ్బ, ఇలా దెబ్బలు మచ్చలు, మచ్చలు తప్ప వాడు ఒళ్ళంతా మచ్చే, అసలు మచ్చలేని వ్యక్తులు ఏంటూ లేడా అన్నట్టుగా ఉన్నాడు వాడు. ఎక్కడ చూసినా మచ్చలే. పర్వతాలని ఎత్తి అవతలకు విసిరేస్తాడు, కొండల్ని పిండి చేయటమే కాదు సముద్రాలన్నీ మరల్చగలడు, అగ్నిని స్తంభింపజేస్తాడు. ఎంతెందుకంటే వాడు వాసుకిని జయించాడు, ఆదిశేషుణ్ణి జయించాడు, తక్షకుణ్ణి పాతాళానికి వెళ్ళి చావగొట్టి అతని భార్యను ఎత్తుపోయాడు. కర్మ ఏంటంటే తక్షకుడి భార్యను ఎత్తుపెట్టువాడు. తక్షకస్య ప్రియాం భార్యాం పరాజిత్య జహారయ, పాపం తక్షకుడి భార్యని అపహరించాడు. చాలా కాలం వాడి భార్య వాడి దగ్గరే ఉండేది. ఇన్నున్న ఒక్క గొప్ప లక్షణం ఉంది వాడి దగ్గర, పరదారాభిమర్శనం, పరస్త్రీల వ్యామోహం. అది కూడా పెళ్లి కాని స్త్రీలను పెళ్లి చేసుకోవడం వాడికి ఇష్టం ఉండదట, కాపురం చేస్తున్న భార్యలే తూపాతట, అది వాడి దరిద్రపు లక్షణం. పరదారాభిమర్శనం, మరి వీడికి ఈ బుద్ధి ఏమిటో తెలియదు. పోనీ ఏదో అందగత్తే ఆ అమ్మాయి యువతీయమని పెళ్లి చేసుకున్నాడంటే ఒక అర్థం, కేవలం పెళ్ళయ్యి పిల్లలు ఉన్నవాళ్ళు లేకపోతే పెళ్ళయ్యి కొంతకాలం గడిచిన వాళ్ళు అలాంటి వాళ్ళ భార్యలే తూపాతట వాడు ఎక్కువగా. అటువంటి దుర్మార్గుడు కైలాస పర్వతాన్ని కదిలించాడు, విజిత్య నరవాహనం నరవాహనుడైన కుబేరుణ్ణి జయించాడు, విమానాన్ని పుష్పకాన్ని ఎత్తుపోయాడు, చైత్రరథం ఎత్తుపోయాడు, నళిని అని ఒక సరస్సు ఉంటుంది కుబేరుడి దగ్గర, సరస్సు కూడా తెచ్చుకొచ్చి లంకానగరంలో పెట్టాడు. మొబైల్ సరస్సు అనమాట అది, అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాడు వీడు. ఈ విధంగా వాడు ఒకటి కాదు, మన వాళ్ళేమో మొబైల్ ఎత్తుపోతే కంప్లైంట్ ఇస్తారు, వాడేమో ఎక్కడ విమానం కూడా ఎత్తుపోయాడు వాడు. ఇంత దుర్మార్గుడు వాడు. ఇంకా వాడి గురించి తెగరాశారు ఆ విశేషణలు, ఇంకా వాడి జాతకం ఎలా గడిచింది ఇవన్నీ యథాప్రకారంగా రేపు 5వ రోజు కార్యక్రమంలో ముచ్చటించుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు.